విచేసిన పెద్దలు గౌరవనీయులు తర్వాత మా అవార్డుకి సెలెక్ట్ అయిన పెద్దలు ఈ రోజు ఈ సాయంత్రం అన్ని పనులొదుకొని ఇంత దూరం వచ్చి మాతో పాల్పంచుకుంటున్నందుకు అందరికీ హృదయపూర్వక స్వాగతం అయితే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మా తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ గురించి రెండు మాటలు చెప్పి ఒక ఎన్ఆర్ఐ ప్రతినిధిగా తెలంగాణ ఎన్ఆర్ఐ ప్రతినిధిగా మా ఉన్న తెలంగాణ ఆస్తిత్వాన్ని తెలంగాణకు మేము పడుతున్న తాపత్రయము దాంతో మీతో షేర్ చేసుకుంటాను రెండు నిమిషాల్లో అయితే తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ మాది 2007లో స్థాపించబడింది వివిధ రాష్ట్రాలలో మా శాఖలు ఉన్నాయి అయితే తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళు 1999 2000 సంవత్సరంలో పూర్వీకుల పూజ్యశ్రీ ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు లాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చి అప్పుడు లెక్చర్స్ ఇచ్చి మమ్మల్ని తెలంగాణ ఎన్నుకబడతాం తెలంగాణ అస్తిత్వం గురించి చాలా చైతన్యపరిచారు సో నాలాంటి వాళ్ళని ఎంతో మందిని వాళ్ళు ఉద్యమకారులుగా మలిచారు నాకు 2000 సంవత్సరం జూలై ఒక వన్ వీక్ జయశంకర్ గారు జనార్దన్ ఇద్దరు ఈరోజు గొప్ప తెలంగాణ వ్యక్తులు మన మధ్యన లేరు వారి యొక్క వన్ వీక్ నేను వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు అప్పటి వరకు నాకు తెలంగాణ విషయాలు అసలు తెలియదు ఎంతో చైతన్యపరిచారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు నేను తెలంగాణ ఉద్యమంలో ప్రతిదీ ఏదో ఒక రూపంలో పాల్గొంటున్నాను పెద్దోళ్ళని ఈసారి ఇట్లాంటి సమయంలో స్మరించుకుంటాను అయితే అప్పటికి ఇంకా టీఆర్ఎస్ పార్టీ పుట్టలేదు మాకు అప్పుడు తెలంగాణ వెనుకబాటుతనం తోటి మేము ఏదో ఒక ఎన్ఆర్ఐలము మనము కొంత ఎదిగిన వాళ్ళము ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళము మన తెలంగాణ వెనుకబాటుతనం కొరకు మనం ఏదైనా కృషి చేయాలన్న తపనతోటి మేము కొంత పనిచేసినాం అప్పుడు తర్వాత ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ వచ్చి అది ఒక రాజకీయంగా పెద్దగా అయినాక తెలంగాణ రాష్ట్ర వల్లనే మన వెనుకబాటుతనం పోతుంది అనేది గట్టిగా నమ్మిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి వేరియస్ రూపాలలో మేము పాలు పంచుకోవడం జరిగింది అయితే ఒక విషయం చెప్పాలి ఈరోజు 2000 అదే జయశంకర్ సారు మీటింగ్ మేము పెట్టుకున్నాము ఒక డెట్రాయిట్లో అంటే ఎప్పుడు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది ఇట్లాంటి విషయాలు ఒక 50-60 మంది జమ అయితే జయశంకర్ సారు స్టేజ్ ఎక్కి ఇట్లా మాట్లాడే ముందే ఒక పెద్ద మనిషి లేచిండు అంత ఆపాలన్నాడు ఆపి ఇక్కడ మీరు తెలంగాణ ఎందుకు మాట్లాడతారు అంటే అది మా సభ మేము పెట్టుకున్నాము ఆయన తెలంగాణ ఆయన వచ్చి అంటే తెలంగాణ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎట్లయితే అసెంబ్లీలో తెలంగాణ పదం వద్దన్నాడు ఆ రోజు ఆ సభలో అంటే మేము అప్పటికి ఇంకా చిన్నపిల్ల కాలం మాకు అర్థం కాలేదు కాబట్టి ఆయన ఒక 1.5 hours ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాక మా సభ మేము నడుపుకోవాల్సి వచ్చింది అంటే అట్లాంటి అస్తిత్వానికి అంటే తెలంగాణ పదమే చెప్పడానికి కష్టపడ్డ రోజుల నుంచి ఈ రోజు నేను చాలా గర్వంగా చెప్తున్నా తెలంగాణ యుఎస్ఏ కెనడా ఆఫ్కోర్స్ మాకు అక్కడ నార్త్ అమెరికాలో ఎక్కువ మేము ఉన్నాం కాబట్టి ఒక 30 నుంచి 40 నగరాలలో బతుకమ్మ పండుగలు ఒక 200-300 జనాలు వచ్చి బతుకమ్మ పండుగలు జరుపుకునే స్థితికి మేము తెలంగాణ తీసుకోవడం అందరం చాలా గర్వపడుతున్నాం అయితే తెలంగాణ అస్తిత్వాన్ని మేము చేసిన కృషిలో ఒకటి తెలంగాణ అస్తిత్వం ఐడెంటిటీని ఇక్కడ ఎట్లా సపరేట్ చేసారు అక్కడ కూడా చాలా కష్టమేది ఎవరన్నా మాకు మత్స్యనరేట్ సార్ వచ్చి వెంకటరెడ్డి గారు విద్యాసాగర్ రావు గారు ఇట్లా వీళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు ఒక 10 మందిని జమ చేయాలంటే కష్టపడాల్సిన పరిస్థితి ఉండేది ఈ రోజు మా హాస్టల్లో మొన్న బతుకమ్మ పండుగ అయితే 500 మంది ఎంతో బ్రహ్మాండంగా బతుకమ్మ పండుగ జరుపుకునే స్థితికి తెలంగాణ అస్తిత్వాన్ని తీసుకుపోయినాము అది మేము గర్వపడుతున్నాం అయితే ఇంకొక విషయం ఏంటంటే మనము ఇప్పుడే ఒక గొప్ప ఒక అచీవ్మెంట్ అయింది మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం మనము అంటే ఒక 50-60 సుదీర్ఘ పోరాటం జరిగింది తర్వాత చాలా పెద్ద ఎత్తున గత 4-5 ఏళ్లలో ఉద్యమం జరిగిన సరే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఒకసారి మనకు చాలా సింపుల్గా అనిపిస్తుంది అది అరే వచ్చేసింది కానీ అంటే ఒకసారి ఒక దూరం నుంచి చూసి అసలు ఏం అచీవ్ చేసినామని ఆలోచిస్తే చాలా గర్వపడాల్సిన విషయం అన్నట్టు అది ఒక పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా అంటే మా నూతన మన భారత రాజ్యాంగం ఏర్పడ్డాక భారతదేశంలో ఒక పెద్ద ప్రజాస్వామిక ఆకాంక్షని ఒక ఒక సెట్ ఆఫ్ ఒక సెట్లో మనము మైనారిటీగా ఉండి ఉన్నా కూడా ఈ ప్రజాస్వామిక వితిన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్
మనము ఈ ఆకాంక్షని నెరవేర్చుకోగలిగినాం. అది అంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో చాలా ఉద్యమాలు వచ్చినాయి, కానీ అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమం, మావోయిస్ట్ ఉద్యమం నుంచి సిక్కుల ఉద్యమం అయింది, ఇక్కడ ఖాళీస్థానంలో అంటే అలాంటి ఉద్యమాలు ఎన్నో వచ్చినా మనదొక్కటే ఇంత పెద్ద ఉద్యమము ఒక ప్రజాస్వామికంగా శాంతియుతంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ లో మనం సాధించుకోగలిగినాం. అది చాలా దానికి ఇక్కడ ఉన్న మీలాంటి వాళ్ళందరూ ఉద్యమ నేతలు, పౌర సమాజము, అందులో అఫ్ కోర్స్ విద్యార్థులు, టీచర్లు, యు నేమ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ అందరి పాల్పంచుకొని ఒక గొప్పగా శాంతియుతంగా ప్రజాస్వామికంగా మనము అచీవ్ చేసుకున్నాం. అది చాలా గర్వపడాల్సింది. అది ఒక చరిత్రలో సువర్ణ అక్షరాలుగా లిఖింపబడే ఉద్యమం. అది అందరికీ బాధ్యులు. అందులో అఫ్ కోర్స్ మన ఉద్యమ నేత కేసీఆర్ గారు ఒక దృఢమైన ఆయన లీడర్షిప్ వల్ల కూడా మనం సాధించుకోగలిగినాం. అది ఒక్కటి షేర్ చేసుకుని ఇక్కడ ఈ అవార్డ్స్కి వస్తే, మేము ఎన్ఆర్ఐస్గా చాలా రకాలుగా ఉద్యమాలకు కొంత సపోర్ట్ చేసినాము, మాకు వచ్చినంత మేము ప్రచారం చేసినాము, ఆస్తిత్వాన్ని పెంచినాము. అయితే ఒక స్టేజ్ ఎట్లొచ్చిందంటే ఇక్కడ ఉద్యమాలు అనేది ఒక ఉప్పెనలాగా నడుస్తున్నప్పుడు అందులో మనం కూడా పోయి జెండా పట్టుకొని నిలవాల్సిన అవసరం లేదన్నాడు. అప్పుడు మేము ఏదన్నా కొంత యునిక్గా ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము, వాట్ వీ కెన్ డూ డిఫరెంట్లీ అంటే మన ప్రొఫెసర్ విమలా మేడం గారు, మన అల్లమన్న, గండా చక్రప్ప అని, ఈ అమ్మంగి వేణుగోపాల్, వేణు సంకోజు, పరావస్ లోకేష్, దేవకి, వీళ్ళందరితో డిస్కషన్స్ అయినప్పుడు వారు మన అంటే ఇది తెలంగాణ రాకముందు విషయం యాక్చువల్లీ. అప్పుడు అన్నారు మన వాళ్ళకి చాలా రికగ్నిషన్ లేదు, ఎంతోమంది మనలో రచయితలు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, ఎన్నో ప్రతిభ గల వాళ్ళు, కానీ మనకు ఒక మెయిన్ స్ట్రీమ్లో రికగ్నిషన్ అనేది చాలా కష్టం ఉన్నది. మీరు ఏదైనా చేసి ఒకటి దాన్ని ఒక పెద్ద ఎత్తున మనం రికగ్నైజ్ చేసి వాళ్ళ మీ ప్రతిభని చాటి వాళ్ళని అందరికి తెలియజేయడం అనేది మీరు చేయగలిగితే బాగుంటుంది. మీరు ఎన్ఆర్ఐగా అంటే అది మేము టేకప్ చేయగలిగినాం. అయితే 1.5 ఇయర్ బ్యాక్ నుంచి మొదలు పెడితే చాలా కృషి జరిగింది దీని వెనకాల. అందులో ఇప్పుడు ప్రొఫెసర్ విమలా మేడం గారు చాలా కష్టపడ్డారు, తర్వాత అలా మన గంట మా సభ్యులందరి కృషి ఉంది, తర్వాత మా తేన తరఫున మా బోర్డు మెంబర్స్, మా టీమ్, బ్యాక్ టు హోమ్ కూడా అమర్ కర్మిల్ల, వెంకట నారాయణ స్వామి, శ్రీనివాస రెడ్డి కొంపెల్లి, వీళ్ళు మా టీంలో ఉండేవారు, మిగతా బోర్డు వీళ్ళందరూ ఎంతో కృషి చేసి ఎంతో ఆబ్జెక్టివ్గా అంటే ఇది అవార్డ్స్ ఏదో తమాషాగా ఇచ్చుడు కాదు, ఏదో ఫోటోలు దిగడానికి కాదు, దీని ప్రచారం చేసుకోవాల్సిన విధంగా కాకుండా ఎవరు అంటే కొన్ని ప్రశ్నలు వచ్చినా కూడా మేము డిఫెండ్ చేసుకుంటే ఒక మోర్ దాన్ 1 ఇయర్ ఎఫర్ట్ వెళ్ళింది. ఒక ప్రాపర్ డ్యూ డిలిజెన్స్ అయింది, ప్రాపర్ క్రైటీరియా తోటి ఎంతో తర్జన భర్జనలు చేసినాక మేము వీరిని గొప్పగా ఎంచుకున్నామని నాకు గదర్. సో అది ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పి ఒక 2-3 విషయాలు తెలంగాణ ఎన్ఆర్ఐ ప్రతినిధిగా